భుజం మెడ మోకాళ్ళు నడుము ఎటువంటి నొప్పులనైనా చిటికలో మాయం చేస్తుంది మై డాక్టర్ పైన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ తాను చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సీనియర్ నటుడు కమిడియన్ సుధాకర్ తెలిపారు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని అసలు తనకు ఏం కాలేదని చెప్పారు ఇందుకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు అందరికీ నమస్కారం నా మీద వచ్చిన న్యూస్ ఫేక్ న్యూస్ తప్పుడు సమాచారం నమ్మకండి ఐ స్ప్రెడ్ చేయదు ఐఎమ్ వెరీ హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఓకే చాలా గత కొద్ది కాలంగా సుధాకర్ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి సుధాకర్ ఆరోగ్యం బాగాలేదని ఐసీలో ఉన్నారంటూ గత వారం రోజులుగా రూమర్స్ వినిపించాయి పైగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించి చనిపోయారు అనే వార్తలు కూడా వచ్చాయి దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు వాస్తవానికి గత కొన్నేళ్లుగా సుధాకర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఒకప్పుడు టాప్ హీరోల సినిమాలు సుధాకర్ లేకుంటే రిలీజ్ అయ్యేవి కాదు కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆయన సినిమాలకు దూరమయ్యారు ఇప్పుడైతే ఏ సినిమాల్లోనూ ఆయన కనిపించడం లేదు ఈ రూమర్స్ పై స్పందిస్తూ కమిడియన్ సుధాకర్ ఓ వీడియో రిలీజ్ చేశారు తనకేం కాలేదని ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని చెప్పారు తాను పర్ఫెక్ట్ గా ఉన్నానని సోషల్ మీడియాలో వచ్చేవన్నీ ఫేక్ న్యూస్ అని తానెంతో సంతోషంగా ఉన్నానని చెప్పారు సుధాకర్ హీరోగా విలన్ గా కమిడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు సుధాకర్ భారతీ రాజా తెరకెక్కించిన ఓ సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ కాలంలోనే దగ్గేరయ్యారు కాగా గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నారు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు మనుషుల ఆరోగ్యం గురించి అస్సలు చేయొద్దు ఇలాంటి వార్తల వల్ల కుటుంబాలే ఎఫెక్ట్ అవుతాయి కమిడియన్ సుధాకర్ ఆరోగ్యం గురించి ఇప్పుడు మాత్రమే కాదు చాలా అసత్య ప్రచారాలు జరిగాయి దీంతో ఆయనే ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది సో డోంట్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్ తప్పుడు సమాచారం నమ్మకండి అండ్ స్ప్రెడ్ చేయదు ఐఎమ్ వెరీ హ్యాపీ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఓకే చాలా సంతోషంగా ఉన్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ